అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ చిరు ఉద్యోగులు. అంటే ఏదో చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, నెలకి 10,000 15,000 సంపాదించుకునేవాళ్ళు, వాళ్ళు సంగతి ఏమిటి? ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రైవేట్ పాఠశాలల్లోనూ, తర్వాత చిన్న చిన్న మాల్స్లో, పెద్ద పెద్ద మాల్స్లో, తర్వాత అనేకమైనటువంటి కంపెనీలో, చిన్న చిన్న కంపెనీల్లో ఎలా చేస్తారంటే 10,000కి 15,000కి నెలకి 10,000 15,000 ఇచ్చి చిన్న చిన్న ఉద్యోగాలను పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ కొరత తీవ్రంగా ఉంది. వాంటెడ్ హెల్పర్, వాంటెడ్ సేల్స్మెన్, వాంటెడ్ సెక్యూరిటీ, ఇలాగ బోర్డులు ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు నెలకి 10,000 15,000 ఎంతకాలం ఈ జీతం, ఎంతకాలం మనం ఉంటామని మానేసి, ఎప్పుడైతే ఇప్పుడు ప్రభుత్వ నోటిఫికేషన్ వచ్చిందో, 1,000 ఉద్యోగాలకి సుమారుగా 81,000 ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందో, అప్పటి నుంచి ఏం చేశారంటే సడన్గా అది మాంటానికి ఉండదు, ప్రిపేర్ అవటానికి కూడా ఉండదు. ఎందుకంటే దీనికి పరీక్షలు రాయాలి, అన్నీ అటెండ్ అవ్వాలి కాబట్టి వీళ్ళు ఈ చిన్న చిన్న ఉద్యోగాలు మానేస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు, కొంతమంది ఏదైతే ఈ చిన్న చిన్న కంపెనీస్లోనూ వీళ్ళు చేస్తున్నారో, వాళ్ళు ఐటీ కంపెనీస్లో కొంచెం పెద్ద జీతాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా చిన్న చిన్న పోస్టులు ఉంటాయి కాబట్టి వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మాల్స్, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే వాళ్ళు వేరే, అంటే వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు టీచరు ఏదో చెప్తున్నా అది వదిలేసి వేరే రకంగా వెళ్ళిపోతున్నారు, ఏదో కోర్స్ నేర్చుకుని వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏంటంటే ప్యాకేజ్ పెరుగుతుంది అని. ఎందుకంటే ఎంతకాలం వీళ్ళు 15,000 మహా పెంచుతూ ఇంకో 1,000 పెంచుతారు, 16,000 చేస్తారు, వీళ్ళు పెంచేది లేదు, మన జీవితం ఇలాగే ఉంటుందని వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. మెంటల్గా ప్రిపేర్ అయ్యి తగిన ట్రైనింగ్ తీసుకుని దే ఆర్ గోయింగ్, అంటే వాళ్ళు వేరే చోట ఆపర్చునిటీ, అంటే అది ఐటీ కంపెనీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ టీచర్స్ వదిలేస్తున్నారు జాబ్, చిన్న చిన్న స్కూళ్ళలో టీచర్స్ జాబ్ వదిలేసి ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారు. అలాగే చాలా చోట్ల సెలవు పెట్టేస్తున్నారు, మాకు 1 మంత్ కావాలి, 2 మంత్ లీవ్ కావాలని సెలవు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే తక్కువ జీతం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని బలవంతంగా వాళ్ళని ఉంచలేరు కదా. తర్వాత ఈ చిన్న చిన్న స్కూళ్ళల్లో ఏమైంది, వీళ్ళు ఎప్పుడైతే మానేశారో సడన్గా ఈ పిల్లలకి పరీక్షలు వచ్చేటప్పటికి, మెయిన్గా ఈ 10th క్లాస్ ఈ పరీక్షలు వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది పడ్డారు. స్కూళ్ళ యాజమాన్యాలు చాలా ఇబ్బంది పడ్డాయి, అయినా ఏదో రకంగా వాళ్ళనే మేనేజ్ చేసి బతిమలాలు తీసుకొచ్చి వాళ్ళ చేత పిల్లలకి ఏదో చెప్పించుకుని అలా అలా ఏదో మేనేజ్ చేశారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వ ప్రకటన ఒకదాని వెంట ఒకటి వచ్చేస్తున్నాయి. ఆ ఎప్పుడైతే ప్రకటనలు వెలువడుతున్నాయో దానికి ప్రిపేర్ అవటానికి వీళ్ళు సంసిద్ధంగానే ఉన్నారు. తర్వాత పోలీస్ గ్రూప్ 1లోనూ, తర్వాత ఇప్పుడే ఇంకా విత్ ఇన్ డేస్ గ్రూప్ 4లోనూ, ఇలాగా చాలా పోస్టులకి వస్తున్నాయి. అందుచేత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఉద్యోగాల్ని పక్కన పెట్టి ప్రస్తుతానికి ఇది మనం ఎలాగో అలా చూసుకుందామని వీళ్ళందరూ ఈ పుస్తకాలు పట్టుకుని ఈ ఉద్యోగాల్ని ఎలా సాధించాలి అనేటువంటి విధానంలో ప్రిపేర్ అవుతున్నారు. అనేకమైనటువంటి ఇవి కూడా ట్రైనింగ్ సెంటర్స్ కూడా తయారైపోయాయి. పోలీసు దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చేటందుకు కూడా సెంటర్స్ వచ్చేసాయి. అలాగా ప్రతి ఉద్యోగానికి ఏవైతే ఉద్యోగాలు అనౌన్స్ చేస్తున్నారో ప్రతి దానికి కూడా ట్రైనింగ్ ఇవ్వటానికి, ఆ పరీక్షల్లో పాల్గొనటానికి, తర్వాత వాళ్ళు పెట్టే పరీక్షల్లో నెగ్గటానికి, ఎలాంటి ఇంటర్వ్యూలు ఉంటాయి, ఎలాంటి సమాధానాలు చెప్పాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పటానికి చాలా మటుకు అన్ని చోట్ల, అంటే అమీర్పేట మెయిన్ కేంద్రం కానీ ఇప్పుడు అన్ని కూకట్పల్లి, అన్ని చోట్ల కూడా, తర్వాత రాష్ట్రంలో అనేక ప్లేసుల్లో, వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ, ఈవెన్ ఆదిలాబాద్ కానీ, ప్రతి చోట వరంగల్, అన్ని చోట్ల ఈ సెంటర్స్ పెట్టారు, ట్రైనింగ్ కోచింగ్ సెంటర్స్, ఈ ర్యాపిడ్ కోచింగ్ సెంటర్స్ అని వచ్చాయి. ఆ సెంటర్స్లో వెళ్ళి అయితే అక్కడ పుస్తకాలు ఇచ్చి చదవమనే కంటే వాళ్ళు చెప్తున్నారు, ఇలా ఇలా చేస్తే ఇలా 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 అడిగితే ఇలా చేయాలి, ఇలా వస్తే ఇలా రాయాలి, ఈ రకంగా ప్రిపేర్ అవ్వాలి, మీరు ఈ మెటీరియల్ మీ దగ్గర ఉండాలి, ఈ రకంగా మీరు మానసికంగా తయారవ్వాలి, మెదడులో ఇవన్నీ పెట్టుకోవాలి, అంటే ఈ మెంటల్గా ఆ ఎగ్జామ్ని
ఫేస్ చేయాలంటే మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి అనేటువంటివి అన్నీ కూడా వాళ్ళకి అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ అందరూ కూడా ఈ చిరు ఉద్యోగులు అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగానికి రావాలనేటువంటి అది కావాలనేటువంటి ఒక పట్టుదలతోటి వీటిలో ప్రిపేర్ అయ్యే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం ఉండే చిన్న చిన్న సంస్థలకి చిన్న చిన్న స్కూళ్ళకి ఈ టీచర్లు కొరత వచ్చింది. తర్వాత చిన్న ఉద్యోగులు కూడా ఉండట్లేదు. ఆ తర్వాత ఎక్కడ చూసినా కూడా ఉద్యోగాలు కావాలి, మాకు ఉద్యోగులు కావాలి, ఎవరైనా ఉంటే అప్లై చేయండి, డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు రండి, చాలా అడ్వర్టైజ్మెంట్లు ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సర్కార్ కొలువులుకి ఒక పోస్ట్ ఉంటే దానికి మరి 8 నుంచి 10 వేల మంది పోటీ పడేటువంటి పరిస్థితి ఉంది. మరి ఎంతమందికి సర్కార్ పోస్టులు ఇస్తారు, ప్రభుత్వ పోస్టులు ఇస్తారు అంటే 100,000 ఉద్యోగాలు అన్నారు. ఇవన్నీ కూడా ఖాళీగా ఇంతకు ముందు ఎవరైనా రిటైర్ అయితే ఆ పోస్ట్ని ఫిలప్ చేయకుండా ఉన్న పోస్టులని అంటున్నారు. అలాగ కొన్ని వేల పోస్టులు అలాగ కొన్ని ఏళ్ల తరబడి 10 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా అనేక డిపార్ట్మెంట్లో చాలామంది రిటైర్ అయినా, వేల మంది రిటైర్ అయినా, సుమారు 70,000 మంది రిటైర్ అయినా కూడా ఆ పోస్టులను భర్తీ చేయలేదు, అవే ఇప్పుడు అనౌన్స్ చేశారు అన్నట్టుగా మా అంటున్నారు. ఏదన్నా కూడా అనౌన్స్ చేశారు, పోస్టులు ఉన్నాయి కదా. అందుచేత ఈ పోస్టులన్నీ ఇంకా పెరిగి ఈ చిరు ఉద్యోగులకు అందరికీ అవకాశాలు రావాలి అంటే సుమారుగా ఇప్పుడు చూసేటువంటి నిష్పత్తిలో అంటే 10 లక్షల మంది పోటీ పడుతున్న ఈ పరిస్థితి, తర్వాత 12 లక్షల పైగా ఎన్ని పోస్టులకి 200 పోస్టులకి ఇలాగా చాలా అంటే నిష్పత్తి చూస్తే చాలా ఎక్కువ వ్యత్యాసం ఉంది. పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి, 100లో ఉంటే అంటే 100,000 పోస్టులు అంటున్నారు, కానీ ఒక్కొక్క పోస్ట్కి 8 వేల మంది అలా అంటే 8 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. తర్వాత రకరకాలుగా ఈ ఉద్యోగాలు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఈ చిరు ఉద్యోగులకి లాభించాలని కోరుకుంటూ అనేక కొత్త విషయాలు, అనేక కొత్త అంశాలతో మీ ముందుకు వస్తున్నాను. నన్ను దీవించండి, మీరు చూడండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం, సెలవు.